ఒక్క మాట దయచేసి ఆలోచించండి, గుండెతో ఆలోచించండి. 60 ఏళ్ళ మన గోసకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? 1956లో తెలంగాణకు ఆంధ్రకు ఇష్టం లేని పెళ్లి చేసింది కాంగ్రెస్. ఆనాడు 68లో ఉద్యమం వస్తే 370 మంది పిల్లల్ని కాల్చి చంపింది కాంగ్రెస్. 71లో తెలంగాణ ప్రజలు తమ గుండెను చీల్చి ఆత్మను ఆవిష్కరించి 11 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించి తెలంగాణ ప్రజా సమితికి మా తెలంగాణ మాకు కావాలని కేంద్రానికి చెప్తే ఆ 11 మందిని గుంజుకపోయి కాంగ్రెస్ పార్టీలో కలుపుకొని ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కింది కాంగ్రెస్. 2004లో మాట ఇచ్చి 14 వరకు తెలంగాణ ఇవ్వకుండా సావగొట్టి 1200 మంది ప్రాణాలు తీసుకున్నది కాంగ్రెస్. నేను చెప్పేది వాస్తవం కాదా? ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ నాయకులను, మాటలు మస్తుగా చెప్పచ్చు, ఇవాళ చిన్నారెడ్డి గారు సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు, నిరంజన్ రెడ్డి గారు ఇది ఎందుకు చేయలే, వనపర్తిలో ఇంకా రోడ్ ఎందుకు బాగాలే అని మాట్లాడతారు చిన్నారెడ్డి గారు, ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ వల్ల పరిస్థితి ఎట్లున్నదంటే, నాకు చిన్న కథ గుర్తొస్తున్నది. వెనుకటికి మన వనపర్తి అసొంటి పట్టణంలోనే ఒక పిల్లగాడు ఉండే, వాడికి చిన్నప్పటి నుంచే చదువు సంధ్య ఏమి రాలా, వానికి చిన్నప్పటి నుంచి అన్ని చెడు సావాసాలు, చెడు దోస్తాన్లు, అన్ని లంగాలవాట్లు దొంగలవాట్లు అన్ని చిన్నప్పటి నుంచి అయినాయి. జరదబుక్కుడు, మందుగొట్టుడు, స్కూలే కొట్టి సినిమాలకు పోవుడు, అన్ని దిక్కుమాలిన అలవాట్లన్నీ చేసుకున్నాడు. చేసుకొని అట్లే పెరిగి 16-17 ఏళ్ళకు వచ్చిండు. వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు, హోస్టల్లో లేడు, ఇంకా తాగాలనిపించింది. అక్కడ ఇక్కడ చూసిండు, పైసలు దొరకలేవు. ఇంట్లో వాళ్ళ నాయన గోడ మీద ప్యాంటు పెట్టినాడు, ఆ ప్యాంటు జేబులోకి వెళ్ళి పైసలు తీయబోయినాడు. తీయబోతే వాళ్ళ అమ్మ చూసింది, ఉరికొచ్చి పట్టుకున్నది, పట్టుకొని దెబ్బ దెబ్బ ఈపులో 2 గుద్దింది. బుద్ధి లేదురా, ఇంట్లో దొంగతనం చేస్తావా, సిగ్గులేదు నీకు, ఇక ఇది ఒక్కటే సరిపోయింది నీకు, ఇంకా ఇది ఒక్కటే తక్కువైంది అని 2 గట్టికి గుద్దింది. ఆ పిల్లగాడు హోస్టల్లో లేడు, పక్కకు రోకల్ బండ ఉండే తీసుకొని వాళ్ళ అమ్మను కొట్టిండు. వాళ్ళ అమ్మ అక్కడనే చచ్చిపోయింది. వాళ్ళ నాన్న చూసిండు, అయ్యో ఎంత పని చేస్తేవిరా అని చెప్పి వాళ్ళ నాయన ఉరికొచ్చినాడు. ఉరికొచ్చి ఆ పిల్లగాని పట్టుకొని ఈపులకి వెళ్ళి 2 గుద్దిండు. దరిద్రుడా, ఎంత పని చేసినవరా అని చేస్తే ఆ పిల్లగాడు అదే మత్తులో అదే రోకల్ బండ తీసుకొని వాళ్ళ నాయనని కూడా కొట్టినాడు. నాయన కూడా అక్కడనే చచ్చిపోయినాడు. మరి తల్లిదండ్రిని చంపితే పోలీసు వాళ్ళు ఊకోరు కదా, పట్టుకపోయినరు, జైల్లో పెట్టినరు. జైల్లో పెట్టినాక మరి శిక్ష చేయాలి కదా, శిక్ష చేయాలంటే మరి జడ్జి గారి దగ్గర తీసుకొని వచ్చినారు. ఆ జడ్జి గారు మన నిరంజన్ రెడ్డి గారు లాగా చాలా చల్లటి మనిషి, చాలా మంచి మనిషి. ఆయన చూసినాడంట, నిరంజన్ రెడ్డి గారు లాంటి జడ్జి గారు ఆ పిల్లగాని కింది నుంచి మీ దాకా చూసినాడంట. రేయ్, నా జీవితంలో చాలామందిని చూసిన నేను వెధవలని, చాలామంది గలీజ్ గాళ్ళని చూసినా, చాలామంది లచ్చకూర గాళ్ళని కూడా చూసినా, ఆఖరికి నా కర్మ బాగలేక ఓటుకు నోటు దొంగ కేసుల రేవంత్ రెడ్డి గారిని కూడా చూసినా, కానీ నీ అంత గలీజ్ గాని అయితే చూడలేదురా నేను. తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష చేయాలో నాకైతే అర్థమైసి అస్సలేదు, నువ్వే చెప్పు అన్నాడంట. ఇంకా ఆ పిల్లగాడు వెంటనే నక్క వినయాలు ప్రదర్శించుకుంటా, అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథని సార్, నన్ను ఇడిచిపెట్టు సార్ అన్నాడట. తల్లిదండ్రి లేని అనాథ అంటే చంపినోడెవడే, వాడు కాదా, పోరాడు కాదా. ఇలా చిన్నారెడ్డి కథ కూడా గట్లే ఉన్నది. ఈ రోడ్ ఇట్లెందుకుంది, ఈ మోరి గట్లెందుకుందంటే, మరి నిరంజనన్న గెలిచింది ఒకటేసారే, నీ కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలిన పార్టీ గెలిచింది 11 సార్లు. 55 సార్లు గెలిచి అప్పుడేం బీకినావు అని నేను అడుగుతున్నా. ఆనాడు ఏమి చేయ చాతగాక ఇవాళ వచ్చి మాట్లాడతారా సిగ్గు లేకుండా? నీతి లేని మాటలు, రోత పుట్టించే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అది మాత్రమే కాదు, ఇంకా దారుణం. ఇప్పుడు ఏమర్థమైంది కాంగ్రెస్ వాళ్ళకు? మాకు నూకలు చెలిపోయినాయి, మాకు వారంటీ అయిపోయింది, మా పార్టీ వారంటీ ఖతమైంది, ఇగో 4 గ్యారంటీలను డైలాగులు కొడితే ఏమన్నా జనం నమ్ముతారేమో అని కొత్త కొత్త డైలాగులు కొడుతున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? కేసీఆర్ 2000 పెన్షన్ ఇస్తే మేము 4000 ఇస్తాం, కేసీఆర్ ఇంటింటికి నిల్లిస్తే మేము ఇంటింటికి 2 నల్లాలు పెడతాం, కేసీఆర్ 24 గంటల కరెంట్ ఇస్తే మేము 48 గంటల కరెంట్ ఇస్తాం అని ఇలా మాట్లాడుతున్నారు. వీళ్ళ వారంటీలు గ్యారంటీలు అంతే. ఆ వారంటీ అయిపోయిన పార్టీకి గ్యారంటీలు ఉంటాయా? ఆ పార్టీ వారంటీ ఎప్పుడు అయిపోయింది? ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉషిపోతుందో తెలియదు. ఐసీయూలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అట గ్యారంటీలు ఇస్తుందట, అవి నమ్మి మళ్ళీ ఒకసారి మనం పిచ్చోళ్ళు కావన్నట. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒకటి మాత్రం పక్కా గ్యారంటీ, మళ్ళా పొరపాటునో గ్రహపాటునో ఎవరన్నా ఒక్కలన్నా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్కు ఓటేస్తే ఒకటి గ్యారంటీ, మళ్ళా 24 గంటల కరెంటు పోతుంది, 3 గంటల కరెంటు గ్యారంటీ, రోజుకు 3 గంటలే కరెంటు గ్యారంటీ, అది పక్క. రెండోది, ఇప్పుడు మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి మా ఆడబిడ్డలకు,
అది పోతుంది, మళ్ళా నీళ్ల కోసం తన్లాట, నీళ్ల కోసం గుద్దులాట గ్యారంటీ. మూడోది పక్కాగా సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి మారుడు, ఢిల్లీకి వెళ్ళి కొత్తగా ఒక్కొక్కడు సీల్డ్ కవర్లు దిగుడు గ్యారంటీ. నాలుగవది ఓటుకు నోటు దొంగ నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏ టు జెడ్ ఆకాశం నుంచి పాతాళం వరకు స్కాములే స్కాములు. బీఆర్ఎస్ ఉంటే స్కీములు, కాంగ్రెస్ వస్తే స్కాములు గ్యారంటీ. ఈ విషయంలో అనుమానం వద్దు దయచేసి.